సర్దుకుంటావు కాకరకాయ తాలింపండి కోడిగుడ్డ వేసి కృప చాలా బాగా చేస్తుంది కాకరకాయకి ఒక చరిత్ర ఉందండి నా విషయంలో వరకే చరిత్ర ఉంది చెప్తాను ఆ నాకు చెప్దావు ఇది చూసావా డ్రాగన్ ఫ్రూట్స్ చూసాను భయం వేస్తుంది ఒకసారి మన ఈడియోలో చెప్పాను కదా ఇదో ఆవు గొరికేసింది ఇక్కడని ఇక్కడ మలకని ఆవు గొరికేస్తే దానికి బదులుగా మూడొచ్చాయి ఇంకొక రెండు సంవత్సరాలు పట్టద్దు అది కాయలు కాసేటప్పటికి ఇవి ఎదగలి ఎదగలి తల్లి విత్తనాలు వేస్తున్నాం అందులో ఎందుక చుట్టూ కంపలు నాటేసి ఉంటాయి ఇంకేం వస్తాయి నూరా లేట్ అవుతుంది ఫస్టే మా వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కాకరకాయ తాలింపు పెట్టదు కాకరకాయ కోడిగుడ్డు తాలింపుకి కావలసిన పదార్థాలు చూసేద్దాం ఫస్ట్ కాకరకాయలు మూడు కోడిగుడ్లు నూనె జీలకర్ర తెల్లగడ్డలు ఆవాలు కారం పసుపు ఉప్పు అంటే మిరియాలు కొంచెం జీలకర్ర ధనియాలు వేయించి పొడిగొట్టు పెట్టుకోవడానికి ఆల్రెడీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న దంచేదానికి ఇవేనండి ముందుగా కాకరకాయలతో కట్ చేసి పక్కన పెట్టుకుంటా కాయలన్నిటిని ఈ సైజు ముక్కన కట్ చేసి పెట్టుకుంటా ఏ సైజు ఈ సైజు ఉడిక చిన్నగా చేసాను అనుకో ఉడికలేక మరి చీరిగిపోతాయి ముక్కలు ముక్కలుగా ఎండిపోయినట్టుగా ఉంటుంది ఎట్లా కదా మీడియం సైజు మరి సన్నే కాదు అటు పెద్దవి కాదు బాగానే కట్ చేసావు కృప నేను కూడా అయితే కొన్ని కాకరకాయలు అయితే కట్ చేస్తానండి పీట మీద ఎంత చేసిన ముందు కటింగ్ అయిపోవాలి నోటి దగ్గరకునే కటింగ్ అయిపోవాలి నీకు కాకరకాయ జ్యూస్ తాపియాలి కృప నుల్లు పురుగులు బాగాలంటే కాకరకాయ ఇది చాలా మంచిది కాకర నుల్లు పురుగులు కడుపులోకి కాకపోతే ఉట్టిగా తినలేము చేదుగా ఉంటుందని ఇన్ని రకాలు వేసి చేసుకుంటాం తరిగి పెట్టుకున్న కాకరకాయలు నీట్గా కడిగేసుకున్నాం కొంచెం ఉప్పు వేసి తాలింపు చేయడానికి అయితే బాణలు పెట్టేస్తున్నా గ్యాస్ మీద ఆయిల్ అయితే వేసేస్తున్నా తగినంత ఆయిల్ నూనె అయితే కాగింది కొద్దిగా ఆవాలు వేసాను తెల్లగడ్డలు జీలకర్ర రోట్లో వేసి కచ్చా బచ్చాగా దంచుకుంటా తరుగు మాత్రం అయితే వేసేస్తున్నా ఇదిగా కరివేపాకు కొంచెం నవ్వు కృప మరి అంత సీరియస్ అయిపోకుండా రుచి ఉండదా తెల్లగడ్డలు అయితే బాగా కాగిపోయినాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే అందులో వేసేస్తున్నా నీట్గా కూడా కడిగేసుకుంది కడిగేసి
అందులోకి కల్లుప్పు రుచికి సరిపడా వేసేస్తా. ఇప్పుడు వేస్తా అది తొందరగా కరిగిపోద్ది. ఇందులో తగినంత పసుపు వేస్తున్నా. సన్నమెంత మీద ఒక 5 నిమిషాలు ఉడకాలి. మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోద్ది. బాగా కొంచెం మెత్తగా అయితే ఉడికిపోయినాయి. ఇంకొంచెం ఉడికేలోపు నేనైతే మసాలాని దంచుతా. ఏదో స్టోరీ చెప్తానంటే కదా కృప. ఏందో ఇప్పుడు టెన్షన్లో చెప్పలేను. సరేలే, ముందుగా వేయించి పెట్టుకున్న మిరియాలు ధనియాలు జీలకర్ర దంచేసాను. వేరే గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నా పొడి. ధనియాలు మిరియాలు జీలకర్ర దంచి పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లోనే కారం దంచుతా, తెల్లగడ్డలు వేసి తగినంత కారం తాలింపులోకి. అంటే కాకరకాయ తాలింపు కదా, కొంచెం ఎక్కువైనా ఇబ్బందుల చేదు ఉంటుంది కాబట్టి. తెల్లగడ్డలు కాకరకాయ అయితే బాగా ఉడికిపోయినాయి. కొంచెం ఇంకా ఉడకాల్సింది కొంచెం ఉంది. కోడిగుడ్లు అయితే పగలు కొట్టి కాకరకాయల్లో వేసేస్తున్నా. పచ్చి కోడిగుడ్లు అప్పుడే కలిపెట్టేయకూడదు. అప్పుడే కలిపెట్టేసి చిదిరి పదించింది ముక్కలుగా. కొంచెం నూనెలు ఉడికించానుకో, కొంచెం పెద్ద పెద్ద దెబ్బలుగా ఉంటాయి. వీటిలన్నింటినీ దానిపైన తోసేస్తున్నా కాకరకాయలు. ఏంది ఎలా కప్పెట్టేసావా? లోపల ఉడకద్ది. ఇట్లా ఈ కాకరకాయ తాలింపుని మా వద్దని నేర్పించింది. ఆమె దగ్గర నేర్చుకున్నా. ఇలా కోడిగుడ్డేసేదా? ఆమె ఎక్కడ చెప్పింది తెలుసా? నారత్కి వెళ్ళి కూర్చొని తింటాం కదా, అప్పుడు తీసింది. ఏదైనా వెరైటీగా ఉంది, ఖరీదనా అని చెప్పి అన్నప్పుడు ఇచ్చింది. ఏది వెరైటీగా చేదు ఉంది, కానీ చేదు ఉండాలి. కాకరకాయ అంటే చేదు ఉంటేనే బాగుంటుంది. మరింత చేదు ఉండదు. ఈ గుడ్డు లెక్క కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఎంత చేసావు అంటే అప్పుడు అది చెప్పింది ఇట్లా చేశాను అని చెప్పగానే నేను నేర్చుకున్నా. పెట్టుకున్న ధనియాల పొడి మసాలా పొడి మొత్తం కృప ఆమ్లెట్ అయిపోయింది కదా కృప. ఇప్పుడు అత్తే చాలా చూడటానికి అంత బాగుంది కృప.
వావ్ సూపర్. ఇట్లాగా కొంచెం ఒక 2 నిమిషాలు మసాలా కాకరకాయ గుడ్డు 2 ఉడకాలి. కోడిగుడ్డు కాకరకాయ అయితే బాగా ఉడుకుతుంది. రెడీ 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 అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న కారం కారం మర్చిపోయాను. ముందుగా దంచి పెట్టుకున్న కారాన్ని వేసాం. ఇంకా తినేద్దాం కావాలని అనుకుంటాను. కారం దంచంలా మర్చిపోయా కరప. అంతే రెడీ రెడీ. కాకరకాయ తాలింపు అయితే రెడీ. ఎంపుడు ఎంపుడు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఆయన టేస్ట్ చూడాలి. కృపా పప్పుచారు వేసుకుంటాను కృపా. వద్దియా. ఏమే ముందు తాలింపు తిని బాగుంటది. పప్పుచారులో కలిసిపోద్ది టేస్ట్ బాగానే ఉంటది. కానీ మిక్సింగ్ అవుతుందండి. బాగుంటుందండి. కానీ కృప కోరుతుంది కాబట్టి ఒక 2 ముద్దలు తినేస్తాను దీనితోనే. దండిగా కూడా వేసుకున్నాపు నీ మేరకు ఇంకొక రవ్వ. నేను బాలింతగా ఉన్నప్పుడు మా అత్తమ్మని ఎక్కువగా కాకరకాయ తాలింపునే చేయమనేది. ఆమె ఆశ్చర్యపడేది, ఏంది నువ్వు ఏదైనా చిక్కుడుగా ఇలాంటి చేస్తుంటే వద్దత్తమ్మా నాకు కాకరకాయే చేయనేది. ఎందుకంటే ఆమె చేస్తే అంత టేస్ట్ అంటే ఇప్పుడు ఆమె గుడ్డు అని ఏం వేసేది లేదులే. నార్మల్గా అసలు అదే నేను 3 నెలలు కాకరకాయ తాలింపుతోనే తినేసిన అన్నం. ఇందాక వంట చేసేటప్పుడు ఏమన్నాను బాగుంది అన్న, అంటే స్మెల్లే తెలుస్తుంది బాగుందని. కానీ ఇక్కడ స్మెల్ కంటే దానికంటే అంతకు మించి సూపర్ గా ఉంది కృప. చాలా చాలా బాగా చేసావు. బాగుంటది కృప చేసిన పద్ధతిలో ఒక సర్ట్ ఇచ్చేయండి నచ్చుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.